రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల సిఐటియు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల హమాలి కార్మికుల చేత సిఐటియు మహాసభల కరపత్రం విడుదల చేశారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా మూడవ మహాసభలు డిసెంబర్ 4 మరియు 5 తేదీలలో కార్మిక కేంద్రమైన సిరిసిల్లలో నిర్వహిస్తున్నామని ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లను వాటిని అధిగమించడానికి పోరాటం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు సంస్థలలో పనిచేస్తున్న పర్మినెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు స్కీమ్ వర్కర్లు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు వేలాది మందితో కార్మిక ప్రదర్శన ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షులు పొత్తూరి మహేందర్ ఆర్ మల్లయ్య బొజ్జ సీను దాసరి జగన్ బొడ్డు సురేష్ కె కిష్టయ్య డి లక్ష్మణ్ చంద్రకాని రవీందర్ చంద్రకాంత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి. బోయిన్పల్లి మండల కేంద్రంలో అన్ని వర్గాల కార్మికుల సమక్షంలో రేపు 4వ తారీఖున జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే సిఐటి మహాసభ వేదిక అయితే ఏదైతే ఉందో ఆ రోజు పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా తరలివచ్చి దాదాపు ఒక 2000 మందితోటి రాజన్న సిరిసిల్ల జిల్లా లహరి ఫంక్షన్ గ్రాండ్ హాల్లో పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలు నిర్వహించుకోవడానికి వెనుక ముఖ్య ఉద్దేశం ఏముందంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉందో ఇప్పుడు కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాళ్ళ పని గంటల భారాన్ని పెంచి వాళ్ళ శ్రమ దోపిడి చేసుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో కార్మిక లోకం అంతా అన్ని వర్గాల కార్మికులు ఏకమై ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తిప్పికొట్టాలి. రేపు రాబోయే రోజుల్లో రాబోయే రోజులలో కార్మిక వర్గం అంతా ఏకమైతేనే ఈ దోపిడీ అంతమైతుంది. కార్మిక రాజ్యం వస్తేనే ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి. ఈ సభ అందరిది అని చెప్పుకొని ఖచ్చితంగా ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మండల సిఐటి పక్షాన పేరున్న ప్రతి ఒక్క వర్గ కార్మిక సంఘానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.